हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल पवित्र टॉक्स स्वीट चयबोनि आ स्वीटे पेसलपप्पु पायसम मूंदल कदा पेसलपप्पु तो नेनु पायसम चयबोना अदल्ला चेयाली वाटिकी नेनु रोजु पेसलपप्पु पायसम एंदुकु चेपिस्तुन्ना एंदुकु चेप्पाली एंदुकु चूपिस्तुन्नानंटे मनम आ रोजु अमेज़न नुंची इवे पैंस दप्पिचाम कदा सर सेंटिमेंट गा उंटदि इंका वंडलेदु फस्ट पायसम स्वीट एदैतेने चेद्दाम अनि चेप्पि अनुकुन्नानु सरे पायसालु केसर्लु अंदरू चेस्तूने उंटारु सरे मनं पेसलपप्पुतो वच्चि चेद्दाम वेरैटीगा उंटदनि चेप्पि चूपिस्तुन्नानु चाला बागुंटदि चाला मंदि ई पप्पुतो चेसुकोरु ओकसारि चेसुकोंडि अदि एला चेद्दाम अनि चेप्पि चूसेद्दाम मनं పాయసం చేయబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఐన్ ఆప్షన్ క్లిక్ చేసి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఆ పెసరపప్పుతో పాయసం అయితే ఎలా చేయాలో చూసేద్దాం మనం వాటికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చూసేద్దాం అబ్బా చూడండి పెసరపప్పు ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను మీరు మెజర్మెంట్ కప్పు అయినా పర్వాలేదు చిన్న కప్పు అయినా ఏదైనా గిన్నె అయినా ఏదైనా పర్వాలేదు ఒక కప్పుతో తీసుకున్నారు అనుకోండి దానికి ముక్కాలు బెల్లం దీనికి దీంతో పెసరపప్పు ఒకటి తీసుకుంటే దీంతోనే ముక్కాలు బెల్లం తీసుకోవాలి తర్వాత కొద్దిగా జీడిపప్పు మన టేస్ట్కి మన కాడ ఎంత ఉంటుందో అంత వేసుకోవాలన్నమాట ఒక చిన్న కొబ్బరి ముక్క పచ్చి కొబ్బరి ఉంటుంది కదా తురుము పెట్టుకున్నాను నేను బాగుంటుంది తర్వాత నెయ్యి అది కావాల్సిన పదార్థాలు అయితే అవి ఇంకా తగినన్ని నీళ్ళు ఒక ఇంచుమించు ఒక 2 లీటర్ దాకా నీళ్ళు పట్టదు ఎందుకంటే పెసరపప్పు ఉడకాలి కదా అంతే మనకి ఇంకా మిల్క్ ఏం అవసరం లేదు అది ఇప్పుడు పెసరపప్పు పాయసం ఎలా తయారు చేసాలో చూసేద్దాం దానికైతే ఫస్ట్ పాన్ ఒక పాన్ వచ్చి నేను వేడి చేసుకున్నాము మనం తీసుకున్న పాన్ లో వచ్చి ఈ పెసరపప్పు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎట్లంటే కొంచెం కలర్ మారేంత వరకు మనకు అప్పుడే వచ్చి మంచి సువాసన వస్తుందన్నమాట పాయసం కూడా మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ బాగుంటుంది దానికొక కొంతమంది ఏంటంటే కడిగేసి నానబెట కడిగేసి ఉడికిచేసుకుంటారు దానికంటే కూడా కొంచెం వేపుకుంటే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని కొద్దిగా వేపుకున్న నూనె నెయ్యి ఏం అవసరం లేదు ఒట్టిదిగా డ్రై గాని రోస్ట్ చేస్తుంది ఇప్పుడు చూసారు కదా పెసరపప్పు వచ్చి చక్కగా వేగిందన్నమాట ఇప్పుడు చక్కగా వేగింది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని కొంచెం ఇది రెండు సార్లు వచ్చి వాటర్ తో కొంచెం అంటే వేడిగా ఉంటది కదా కొద్దిగా చల్లారాక మనం రెండు సార్లు వాష్ చేసుకొని తర్వాత పప్పు ఉడికించుకోవాలి ఇప్పుడు నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకుందాం కదా ఇందులో వచ్చి ఒక లీటర్ దాకా వాటర్ పోసుకొని స్టవ్వేలకిచ్చుకున్నాం కదా మూత పెట్టేసుకొని చక్కగా ఉడికిచ్చుకుందాం అది ఉడికే లోపల మనం ఏదైనా పన్ను ఉంటే కూడా చేసుకోవచ్చు అన్నమాట దగ్గరే ఉండక్కర్లేదు కదా 30 మినిట్స్ అయ్యి ఏమంటే సిమ్లోనే ఉడుకుతుంది కాబట్టి చూడండి చక్కగా స్మాష్ అయిపోయింది అన్నమాట మనకు పప్పంతా నేను కొద్ది కొద్దిగా వచ్చి కొద్దిగా నీళ్ళు అయిపోతా ఉంటే యాడ్ చేసుకుంటా ఉన్నానండి ఇప్పుడు పప్పంతా మనకు బాగా స్మాష్ అయిపోయింది కాబట్టి ఇది తీసి పక్కన పెట్టేసుకుంటాం ఇప్పుడొచ్చి ఒక పాత్రంలో మనం ఈ కప్పుతో వచ్చి ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదా సేమ్ దీంతోనే ముక్కాల్ కప్పు వచ్చి బెల్లం కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం చాలా కొద్దిగా యాడ్ చేద్దాం ఒక అర టీ గ్లాస్ అన్నమాట టీ గ్లాస్ యాడ్ చేసి దీన్ని వచ్చి స్టవ్ మీద పెట్టుకుందాం అంటే బెల్లంలో వచ్చి డస్ట్ స్పాట్స్ ఉంటాయి కదా అదంతా మనం వడగట్టుకోవడానికి అన్నమాట అందుకోసం లేకపోతే ఎంత బాగా చేసినా కానీ ఆ నలకల వల్ల కరకర అంటుంటుంది తిరలే మన పాయసం అందువల్ల కొద్దిగా బెల్లం అనేది కరిగించుకుంటే బాగుంటుంది ఇది కరిగిందాకా కొద్దిగా కొద్దిసేపు సిమ్లోనే పెట్టుకొని కొంచెం కలుపుకుంటా దాన్ని కరిగించుకోవాలన్నమాట మనం బెల్లాన్ని అండి మనం ఇప్పుడు దీన్ని వచ్చి డైరెక్ట్గా వడకట్టేసుకుందాం ఏమంటే దీంట్లో నలకలు అలాంటివి ఏదైనా ఉంటాయని చెప్పి మనం వడగట్టుకోవటమే
ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఏలక్కాయ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ఏలక్కాయ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుందాం. హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు జీడిపప్పు. జీడిపప్పు కొద్దిగా దోరగా వేయించుకోవాలి. మనకు జీడిపప్పు లైట్గా ఫ్రై అవుతా ఉంది కదా, ఇంకా దింపబోయే టైంలో మనం కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే ఇది కూడా బాగా ఫ్రై అయింది అనుకోండి, బాగుంటుంది అన్నమాట. స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది నెయ్యిలోనే కొద్దిగా బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఈ పాయసంలో రెడీ చేసుకుందాం, యాడ్ చేసుకుందాం. వాళ్ళు మిల్క్ అనేది యాడ్ చేయకుండా, షుగర్ అనేది యాడ్ చేయకుండా ఇట్లా చక్కగా హెల్తీగా చేసుకోవచ్చండి. ఇది డైట్ ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు అన్నమాట. తర్వాత షుగర్ ఉంటుంది కదా, షుగర్ ఉండే వాళ్ళు కూడా సూపర్గా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది, మంచిది హెల్త్కి. ఇప్పుడు మనకు బాగా ఫ్రై అయిపోయింది, ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాము. స్టవ్ కట్టేసి దీన్ని వచ్చి యాడ్ దీంట్లో వచ్చి పోయేద్దాం. కొంచెం ఎందుకు మనం ఎట్లాగో ఒక్క దీన్ని కడిగేస్తాం కదా. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకుంటే మనకు పాయసం రెడీ. మంచి సువాసన, సూపర్. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. మనకు సూపర్ టేస్టీ మూంగ్ దాల్ పాయసం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా టేస్ట్ అయితే చేద్దాం. నాకు తెలుసు చాలా బాగుంటుందని చెప్పి మీరు కూడా చేసుకోండి. మనం మామూలు వాళ్ళే కాదండి, డైట్ చేసే వాళ్ళకైతే మామూలుగా షుగర్ అంటే డైట్ వాళ్ళు అవాయిడ్ చేస్తారు కదా, అందువల్ల షుగర్ బదులు అయితే ఇట్లాంటి పాయసం చేసుకోవచ్చు. చాలామందికి పాలు అంటే కూడా నచ్చదు, పాలు లేకుండా కూడా ఇలాంటి పాయసం అయితే మనం తయారు చేసుకుని తినచ్చు. మెయిన్ షుగర్ ఉండే వాళ్ళకి, ఎవరికైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళైతే హ్యాపీగా తినేసే ఈ పాయసాన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని చెప్పి కామెంట్లు అయితే చెప్పండి. బాగా ఉక్కపోయేస్తుంది, గాలి జారలేదన్నమాట. ఇప్పుడు ఈ పాయసాన్ని మనం టేస్ట్ చూద్దాం. సరే, అది వాళ్ళందరికి ఇచ్చేద్దామని చెప్పి నేను చిన్న గిన్నెలో పోసి స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఒక కప్పు దీంతో నేను ఒక కప్పు తీసుకున్నాను, మీరు ఏ కప్పు అయినా తీసుకోండి. ఒక కప్పు పప్పుకి 3/4 కప్పు బెల్లం కరెక్ట్గా ఉంటుంది క్వాంటిటీ. స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది పాయసం మాత్రం. సో ఏమే మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి, ఇంట్లో అందరే పెట్టండి. ఇంట్లో వాళ్ళు మెచ్చుకోకపోతే అప్పుడు అడగను నన్ను. ఆ కొబ్బరి ఫ్రై చేసేసాం కదా, సూపర్గా ఉంది. మేము తినేసాను, వాళ్ళందరికి ఇస్తాం, ఎదురు చూస్తూ ఉంటారు పాయసం వస్తుందని. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.